అమరావతి మునిగిపోతుందని ఒక ప్రచారం చేసి దాన్ని ఆయువు తీసే ప్రయత్నం చేశారు ఇప్పుడు కనీసం మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసి దాన్ని గాని పెట్టే ప్రయత్నం చేస్తుంటే కూడా వెంటనే అసలు సమయం కూడా లేదు రెండు నెలలు కూడా కాకముందే ఈ రకమైనటువంటి ప్రచారానికి తెరలేపితే నష్టపోయేది ఎవరు ఇప్పుడు రాజకీయంగా మీరు మీకు మీకు ఉంటే ఏదైనా తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు కదా దెబ్బతీసేది ఆ ఇంజిత్ లేకుండా ఎందుకు పోతుందని ఎందుకుంటే సార్ మళ్ళీ మీరు ఇంగిత జ్ఞానం ఎట్లా ఉంటుంది అతనికి ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే అసలు ఉండదు కదా ఇట్లా ఇప్పుడు అతని క్రెడిబిలిటీని బట్టి జనం నమ్ముతారండి గారు మేమైతే మేమైతే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఉండే బ్యాచ్ కానీ ఆ పార్టీలో నాయకుల మాటలు కానీ మేమైతే పట్టించుకోదవచ్చు డోంట్ కేర్ అసలు ఎందుకంటే వాడిని ఎవరు నమ్మడు ఎట్లా నమ్ముతారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఈడీ కేసులు ఏమైనా ఉన్నాయా ఫోర్ ట్వంటీ కేసులు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా ఈడీ కేసులు ఉన్నాయా ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయా నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఇది అంటారు కదా ఒక్కొక్కసారి గూగుల్ చర్చ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే ఎన్ని వస్తాయి పోనీ ఆ కేసులు ఏంటి ఏం కేసులు ఇవాళ నా మీద కేసులు ఉన్నాయండి వాళ్ళు పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టినా కానీ అంతకుముందు పార్టీ పెట్టినాయి కానీ నా మీద కేసులు ఉన్నాయి ఏం కేసులు మేము జనం కోసం రోడ్డు మీదకి వస్తే మేము జనం కోసం వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే పోలీస్ పెట్టిన కేసులు ఉన్నాయి కానీ నీ మీద ఉన్నటువంటి కేసులు ఏంటి నీ మీద ఉన్న కేసులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏంటి వాళ్ళ రాష్ట్రం సంపదను దోషించాడని కదా ప్రజలు మోసం చేశాడని కదా ఉన్నాయని అవే కదా అలాంటి వ్యక్తి సరే ఏదో అతనికి అదృష్టమో ప్రజలు దురదృష్టమో ఒక ఛాన్స్ అన్నాడు ఒక సాన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేశారు చూశారు ఇవాళ వచ్చేసి మా మీద ఏదో కుట్రలు చేద్దామని ఆలోచనతోనో ట్వీట్లు పెట్టించో ఇంకోటి ఇంకోటో చెప్తే ఇతని మాట ఎవరు నమ్ము అంటా అంటారు నేను అనేది ఇతర మాట ఎవరు నమ్మరు ఈయనకైనా పార్టీలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తారా ఏదో చెప్తాను మీరు అమ్మటారు అమ్మకొని ఆయన గురించి మాట్లాడుకోవాలి మనము ఆయన గురించి ఎవరన్నా ఒక్కళ్ళు మా జిల్లాలో మా జిల్లానే కదా ఎవరైనా ఒక్క వ్యక్తి అన్న అంబటి రామ్మ గురించి ఆలోచించబడి ఎవరైనా ఉన్నారు ఇక్కడ సో మేము మా దృష్టంతా కూడా మీరు అన్నట్టుగా కోటి ఆశలతో ప్రజలు మా కూటమిని గెలిపించారు గెలిపించిన తర్వాత మా యొక్క పని విధానము ఇందాక పార్ప్రసాద్ గారు చెప్పారు నేను ఇవాళ రోజు ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి నైట్ నాకు పదకొండు అవుతుంది ఇంటికి వెళ్ళేదానికి అని అది మా పనితనం మేము రాజకీయ నాయకులము రాజకీయ పార్టీ పెట్టామంటే మా ఆలోచన విధానం ప్రజలకు సేవ చేయాలని మా యొక్క ఆలోచన విధానం అది మేము ఒక రాజకీయ నాయకుడిగా మేము జనాల్లోకి వచ్చింది అది కానీ వేరే జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ రాజకీయ నాయకులు కాదు కదండి అది వాళ్ళు వాళ్ళు ఒక సమూహం ఎలాంటి సమూహం ఒక దొంగల సమూహం చెప్పాలంటే నేనేమి దానికి ఏ స్టేట్ దొంగల సమూహం ఉండడానికి ఆయన మీద ఉన్న కేసులు దొంగతనం కేసులే కదా లేదంటే వాళ్ళ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూస్తున్నాం కదా ఇప్పుడు పెద్దరెడ్డి గారు భోగతాలు చూస్తున్నాం కదా ఈవెన్ సబ్ కలెక్టరేట్లు కూడా తగలబెట్టే స్టేజ్కి వచ్చారు ఎక్కడ ఆఫీసులో పైచిల్చుంటే తగలబెట్టే స్టేజ్కి వచ్చారు వాళ్ళొచ్చి ఏదో సామెతలాగా పిల్లి గురిగింద సామెతలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి పిల్లి సామెతలు గురిగింద సామెతులలాగా ఇవాళ వాళ్ళు ఏదో ట్వీట్ పెట్టారనో ఇంకోటి ఇంకోటి పెట్టారనో మేమైతే అసలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ వాళ్ళని కానీ పట్టించుకుంటాం అనేది వదిలేసామండి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇవాళ ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు అని అయితే మేము పట్టించుకునేవాళ్ళం ఆయన ఏముంది వాళ్ళ ఏమీ లేకే కదా నాకు రోజు ఏమన్నా నాకు సెక్యూరిటీ కావాలంటాడు ఒక రోజు నాకు ప్రతిపక్ష వాదం కావాలంటాడు రైట్ రోజు ఏమన్నా ఢిల్లీ పోయి ముప్పై ఆరు మంది చెప్పారంటాడు అసలు ఈ మనిషిని నమ్ముతున్నాడా సో ఖచ్చితంగా ఇవాళ మళ్ళా చెప్తున్నాము మీరు అన్నట్టుగా ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని వందకి వంద శాతం ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తాం ఖచ్చితంగా నెరవేరుస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో రాజధానిని ఏ రకంగా కట్టబోతున్నామో చూడండి అట్లాగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం గాని మరీ ముఖ్యంగా రోడ్లు నాశనం అయిపోయినాయి ఈ రోడ్లు కానీ ప్రతిదే మా మీద ప్రజలు పెట్టినటువంటి అభిమాన